సినిమాలో అంటే సినిమా టోటల్గా సినిమాయే బెస్ట్ పార్ట్. ఏది కూడా ఒకటి చెప్పలేను. టోటల్గా చాలా బాగుంటుంది మూవీ, డిఫరెంట్గా ఉంటుంది, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. అంటే దీనికి దానికి సంబంధం లేదు ఇప్పుడు. సో చాలా డిఫరెంట్ మూవీతో వస్తున్నా నేను. డైరెక్టర్ చందు సార్ అసలు నాకు పరిచయం అవ్వడమే చాలా అదృష్టం. చాలా లక్ ఫీల్ అవుతానండి ఆయన పరిచయం అవ్వడం, ఎందుకంటే అంత మంచి స్క్రిప్ట్ నా మా బ్యానర్కి ఇవ్వడం, నాకు అంత మంచి స్క్రిప్ట్ అవ్వడం నా చాలా లక్. అలాగే మా టెక్నీషియన్స్ చాలా బాగా వర్క్ చేశారు, కెమెరామెన్ జైపాల్ గారు చాలా బాగా చూపించారు నన్ను. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్ వంశీ గారు, అంత పెద్ద డైరెక్టర్ నా మూవీకి మ్యూజిక్ ఇవ్వడం చాలా అదృష్టం. మారుతి రాజ గారు, ఆయన కూడా నా మూవీకి 3 సాంగ్స్ ఇచ్చారు, చాలా బాగుంటాయండి సాంగ్స్. మీరు ఆల్రెడీ ఒక సాంగ్ విన్నారు, మెలోడియస్గా ఉంటుంది. అలాగే మా హీరోయిన్స్, ముగ్గురు హీరోయిన్స్ అండి, ఎంత సిగ్గుపడుతున్నారు ముగ్గురు హీరోయిన్స్ అని చెప్పి. సెకండ్ మూవీకే ముగ్గురు హీరోయిన్స్, అంటే నేను ఎంత లక్కీగా ఫీల్. అదే అనుకుంటున్నాను, సెకండ్ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు చేస్తున్నారు, ఇంకా సీనియర్ హీరోయిన్ పరిస్థితి ఏంటో ఇండస్ట్రీలో. ముగ్గురు హీరోయిన్స్ తో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా నాతో అంటే సీన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ టు ఆల్ మై హీరోయిన్స్. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. ముందుగా ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి మారుతి గారికి, అలాగే మా అభిమాన దర్శకులు ఇప్పుడు సంగీత దర్శకులు వంశీ గారికి, తర్వాత ఈ పాటలు రచించినటువంటి గేయ రచయితలకి ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత ఈ సినిమా నేను చూశానండి, డెఫినెట్గా ఇందాక కాశీ గారు చెప్పినట్టు డెఫినెట్గా హిట్ ఈ సినిమా. ఎందుకంటే ఈ సినిమాకి ఈరోజు ఇక్కడ ఇలా ఈ ఫంక్షన్లో కానీ లేదు టీవీలో చూస్తున్న వాళ్ళకి కానీ ఈ సినిమా మీద ఉండే ఒక అభిప్రాయం ఒకలా ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే చిన్న సినిమా అంటే ఒకలా ఉంటుంది. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు ప్రేక్షకులు చెప్పే టాక్ తోటి, రేపు ఈ సినిమా మీద కానివ్వండి, ఈ ప్రొడక్షన్ మీద కానివ్వండి, ఈ దర్శకుడి మీద కానివ్వండి, ఈ హీరో మీద కానివ్వండి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ మీద కానివ్వండి, వచ్చే అభిప్రాయం వేరే ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఈ సినిమా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. కరం, యాక్చువల్లీ చందు సార్ ఫస్ట్ చేసిన మూవీలో కూడా హీరోయిన్ నేనే అనమాట. అది మా ఊళ్ళో ఒకసారి ఏం జరిగిందంటే, సినిమాని మేమంతా సక్సెస్ అందుకోలేకపోయాం మంచి సబ్జెక్ట్ని కూడా, బట్ ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ, ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని అనుకుంటున్నాం. ఇంకా హీరో చాలా మంచి అతను అనమాట, అసలు ప్రౌడ్ అనేది అసలు ఉండదు, చాలా బాగా యాక్ట్ చేశాడనమాట మాతో. ఇంకా నాతో పాటు ఇంకొక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. జైపాల్ గారు నా ఫస్ట్ మూవీకి కూడా కెమెరామెన్ సారే అనమాట. సో మళ్ళీ సార్తో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగా చూపించారు మమ్మల్ని ప్రతి ఫ్రేమ్ కూడా, చాలా పేషెన్స్ ఎక్కువ అనమాట. ఇంకా మారుతి రాజా, ఆయన కూడా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దిస్ మూవీ ఆల్సో. ఆ మూవీకి పాటలు ఎంత బాగా ఇచ్చారో, ఈ మూవీకి కూడా పాటలు అంత బాగానే ఇచ్చారు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డాం, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం అంటే డేరింగ్గా పెట్టారు డైరెక్టర్ గారు. సో డెఫినెట్గా ఈ ఫిలింకి మంచి యాప్ట్ టైటిల్ అంటే ఇదే అనుకోవచ్చు, ఎందుకంటే స్టోరీ అలా ఉంటుందండి. బేసిక్గా స్టోరీ విన్నప్పుడు కానీ తర్వాత ఫిలిం చూసినప్పుడు కానీ చాలా చాలా నచ్చింది నాకు, ఇక్కడ బోరింగ్ అనేది ఉండదు. అండ్ హీరో మహాదేవ్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అండి, నైస్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో, చాలా బాగా యాక్ట్ చేశారు ఈ ఫిలింలో. మా కోస్టార్స్ పునర్నవి అండ్ సిరి చాలా బాగా యాక్ట్ చేశారు, మంచి ఫ్రెండ్స్, నాకు చాలా విసిగించారు వాళ్ళని, నన్ను బాగా విసిగించారు. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారు
సో లెట్స్ టాక్ అబౌట్ హిమ్. సో అంత వి ఆర్ నాట్ అంత పరిచయం లేదు ఆయనతో, బట్ ఆల్ ది మూమెంట్స్ ఐ హ్యాడ్ విత్ హిమ్ దే వేర్ ఐ హ్యాడ్ అ పాజిటివ్ వైబ్ అండ్ హీ హ్యాజ్ అ గోల్డెన్ హార్ట్. I'm not even kidding. He is a wonderful, wonderful person. And wherever he is, you know, Aina soul may rest in peace. So, ma director gurin cheppadu. Asalu ma director gurin che maatladalante. Asalu ekkadi nuncho josh vastundi naaku. So, ante ekkuva naaku fond memories with వాకింగ్ విత్ మై డైరెక్టర్ ఇస్ పాటలు చేసినప్పుడు. సో పాటలు చేసినప్పుడు ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్. మీరు ఏం చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్ అన్ని, లైక్ యునో మీకు అంత తెలియదేమో బట్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. మైక్ పట్టేస్తున్నారు. సో యా, అండ్ హీరో గురించి చెప్పేటప్పటికి కొంచెం ఏవి ముందు కొంచెం ఫార్మల్గా మాట్లాడుతున్నాను. ఏవి చూసిన తర్వాత పొరపాటు అనుకోకండి, లైక్ డోంట్ ఫీల్ బ్యాడ్ ప్లీజ్. సో మా హీరో ఇస్ ఐ హ్యావ్ అ గుడ్ ఫ్రెండ్లీ బాండ్ విత్ హిమ్. వి మూవీ అయిన తర్వాత కూడా వి లైక్ వి హ్యాంగ్ అవుట్ అండ్ యా. సో హీజ్ అ నైస్ గాయ్, హీజ్ అ ఫ్రెండ్లీ గాయ్. నాకు పొగడ్డం రాదు, ఆయనకు పొగిడించుకోవడం కూడా రాదు. సంగీతం గురించి మాట్లాడాలంటే గ్రేట్ మాస్టర్ మాస్టర్ ఇళయరాజా గారు ఆయన సంగీతం గురించి మాట్లాడలేదు. నేను ఆస్పాల మారుతిరాజాను, నాకు మాట్లాడే అర్హత కూడా లేదు. అయితే ఏదైనా సరే ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ, ఎలాగో ఈ ఆడియో కూడా సూపర్ హిట్ గ్యారంటీ. అంత కాన్ఫిడెన్స్కి ఎలా చెప్పగలుగుతున్నా అంటే మన వంశీ గారు అంటే సాక్షాత్తు ఇళయరాజా గారు మ్యూజిక్ విజువల్లో వంశీ గారు కనిపిస్తారు. కనుక నేను అంటే ఇళయరాజా గారిని భక్తుని మాత్రమే, ఇళయరాజా గారు నాకు సంగీత దేవుడు, నేను ఆయన కేవలం భక్తుని మాత్రం. అంతే ఆయన తలుచుకుంటే మ్యూజిక్ తలుచుకున్నట్టుగా అనిపిస్తుంది, అందుకన్నా నేను మాట్లాడను నాకు రాదు. నేనైనా మాట్లాడగలను, నేను కెమెరా ముందు నేను పెద్దగా మాట్లాడలేను. కాకపోతే నేను ఇప్పుడు చెప్పేది కొంతమందికి థ్యాంక్స్ మాత్రమే నేను చెప్పగలను. అలా థ్యాంక్స్ చెప్పాల్సిన దాంట్లో ఫస్ట్ పర్సన్ శ్రీ సత్యానంద్ గారు, నాకు ఈ ప్రాజెక్ట్ రావడం కారణం ఆయన. అలాగే నా స్క్రిప్ట్ విని ఫస్ట్ ఓకే చేసి కథ చెప్పిన వెంటనే చెక్కు చేతిలో పెట్టిన మా శ్రీరామ్ రెడ్డి గారిని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా ఆర్టిస్టుల గురించి నేను అస్సలు ఏం చెప్పను, ఎందుకంటే అందరూ చాలా బాగా చేశారు. వాళ్ళకి నేను థ్యాంక్స్ అస్సలు చెప్పను, ఎందుకంటే వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి మంచి సినిమాలో పార్ట్ చేసిన వాళ్ళని. దీన్నే కాన్ఫిడెన్స్ అంటారండి మా ఊర్లో. ఇంకా టెక్నీషియన్స్ని మాత్రం చాలా హింస పెట్టాను, అందులో మా కెమెరామెన్ జైపాల్ రెడ్డి గారు భయపడి వెనకాలకి వెళ్ళిపోయారు. ఆయన అందరినీ లైటింగ్లో పెట్టి ఆయన మాత్రం డార్క్ లైట్లో ఉంటారు. అలాగే ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ మారుతీరాజా వంశీ గారు. ఇంకా వంశీ గారి గురించి నేను మాట్లాడడం అంటే చాలా పెద్ద సాహసం అవుతుంది, ఎందుకంటే ఆయన లెజెండరీ డైరెక్టర్, నాకు ఫేవరెట్ డైరెక్టర్. అలాంటిది ఆయన సినిమాకి మాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు, ఆ మాటలు నచ్చి ఆయన నాకు ఈ పాటలు ఇచ్చారు. ఇవి ఎంత బాగున్నాయో ఆయనకి నా మాటలు అంతగా నచ్చినట్లెక్క. సో ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. నామధ్యేయంతో ఈ సినిమా నిజంగానే సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, ఎందుకంటే ఇలాంటి టైటిల్ పెట్టడానికి చాలా గట్స్ ఉండాలి. అంత గట్స్తో తీశారంటే డెఫినెట్గా ఆ గట్స్తో ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నా. ఒక క్యాప్ స్నాచ్ చేయొచ్చేమో, నేను అందరూ అంటే సినిమా చూసిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఒక క్యాప్ స్నాచ్ చేయొచ్చేమో అనిపించింది. స్ట్రిక్ట్లీ ఫర్ అడల్ట్స్ లాగా, స్ట్రిక్ట్లీ ఫర్ హ్యూమర్ లవర్స్ అని, అంటే ఎంటర్టైన్మెంట్ని బాగా ఇష్టపడే వాళ్ళకి మాత్రమే అని అలాంటిది ఏదైనా ఒక క్యాప్ స్నాచ్ చేయొచ్చేమో. చెప్పాలి.